ధన్యవాదాలు అధ్యక్ష. ఏ క్వశ్చన్కి సమాధానం? ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. గత ఎన్నికల ముందు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలో మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. విధి విధానాల కొరకు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మా బృందాలు పర్యటిస్తున్నాయి. తప్పకుండా అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు ఈ సౌలభ్యాన్ని కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అలాగే తమ ద్వారా మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. మా ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే సుమారు 1450 బస్సులు చిలుకు బస్సులు ఈరోజు రోడ్లపైకి తెచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పుడు 350 బస్సులు ఈ 40 రోజుల్లోనే బయటికి రావడం జరిగింది. అలాగే నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద సుమారు 10,000 బస్సులను గ్రీన్ ఎనర్జీ కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో మన వాటా కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ప్రభుత్వం సిద్ధంగా ఉందని తమ ద్వారా తెలియజేసుకుంటాను. ఓకే, నమస్తే. పేపర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎజెండా.